వస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది కానీ జీవితం అక్కడే ఆగిపోతుంది అదే స్వయంగా వ్యాపారం మొదలుపెడితే ఇతరులకు అవకాశాలు ఇవ్వొచ్చు ఆలోచనలు అభిరుచులకు అనుగుణంగా ముందుకు సాగవచ్చు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపిస్తున్నాడు కర్నూలు యువకుడు యువ వ్యాపారిగా మెరుగైన సమాజంలో భాగమవుతున్నాడు కర్నూలు యువకుడు నాగవెంకటేష్ తృణధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు మార్కెటింగ్ చేశాను బిజినెస్ పెట్టాలని చూస్తున్నాను సో ఎలాంటి బిజినెస్ పెట్టాలి ఐ మీన్ ఫ్యూచర్ ఎలాగ ఉండాలి అని ఆలోచించి సో ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది తర్వాత ప్రజలు కూడా బాగుంటుంది కదా లైక్ చేస్తారు న్యూ ఫుడ్ అంటే ఓల్డ్ ఫుడ్ని రిటర్న్ తెచ్చి మనం సేల్స్ చేస్తున్నాము వాళ్ళకు నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఫుడ్ పెడితే బాగుంటుందని మా బ్రదర్ ఎంకరేజ్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణానికి చెందిన నాగవెంకటేష్ ఆయుర్గుణ పేరుతో చిరు తృణధాన్యాల ఆహార ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాడు ఎంబీఏ చదివిన వెంకటేష్ నాణ్యమైన జొన్నలు రాగులు సజ్జలు కొర్రలతో రాగి మాల్ట్ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ పిండి తదితర ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నాడు కర్నూలు జిల్లా సహా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు ఏర్పాటు చేశాడు.